సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు ఉమ్మడి ఏపీ పోలీస్ శాఖ హిస్టరీలోనే మునుపెన్నడూ లేని విధంగా పంజగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని మార్చేశారు ఒకరిద్దరు కాదు ఏకంగా ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేశారు సిపి శ్రీనివాసరెడ్డి ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి హోంగార్డుల దాకా అందరినీ ఏఆర్కి అటాచ్ చేస్తూ ఆదేశాలిచ్చారు హైదరాబాద్ సిపి కొత్తకొట్ట శ్రీనివాసరెడ్డి తీసుకున్న బదిలీ నిర్ణయం పోలీసుల్లో పెద్ద సంచలనంగా మారింది పంజగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి ఎనభై ఆరు మందిని బదిలీ చేయడం హాట్ టాపిక్ అయింది ఇంత పెద్ద సంఖ్యలో బదిలీ చేయడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి ఎందుకింత పెద్ద నిర్ణయం తీసుకున్నారు అంటే బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు హిట్ అండ్ రన్ కేసు వ్యవహారమే మొదటి కారణం సీఎం క్యాంప్ ఆఫీస్ బారికేడ్స్ ఢీకొట్టిన షకీల్ కొడుకు సోహెల్ ను ఆ కేసు నుంచి తప్పించారు పోలీసులు వేరే అమాయకుడి కేసులు ఇరికించారు ఈ కేసులో పంచకుట పిఎస్ ఇన్స్పెక్టర్ దుర్గారావు సస్పెండ్ అయ్యారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్లు చెప్పిందల్లా నడిచింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా పోలీస్ స్టేషన్ లో జరిగే ప్రతి వ్యవహారం ఇతర కీలక విషయాలు బయటికి పొక్కడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సిపి శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఇన్ఫర్మేషన్ను గత ప్రభుత్వ పెద్దలకు చేరవేస్తున్నట్లు తేలడంతో అందరినీ మూకుమ్మడిగా బదిలీ చేశారు సిపి హైదరాబాద్ సిటీలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి సిబ్బందిని వెంటనే పంచకుట స్టేషన్ కు బదిలీ చేశారు బీఆర్ఎస్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కేసులో ఇన్స్పెక్టర్ దుర్గారావు ని హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే సస్పెండ్ చేశారు ప్రస్తుతం పరారీలో ఉన్న దుర్గారావుపై కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ సమాచారాన్ని కూడా ఇదే స్టేషన్ నుంచి లీక్ చేస్తున్నట్టు గుర్తించారు అందుకే పిఎస్ చేసి సీఎం సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్ రెడ్డి చెబుతున్నారు ప్రస్తుతం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కు ఉంటున్న ప్రజాభవన్ పరిధిలోకి వస్తుంది ప్రజాభవన్ కు వచ్చే బాధితుల వివరాలను ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ లీడర్లకు చేరవేస్తున్నారన్న ఆరోపణలు కూడా పోలీసులపై ఉన్నాయి హైదరాబాద్ సిటీ మధ్యలో ఉండే పంజగుట్ట పోలీస్ స్టేషన్ సిటీ లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా కీలకమైన స్టేషన్ గతంలో ఈ స్టేషన్ దేశంలోనే బెస్ట్ ఆఫ్ ఒకటిగా నిలిచి అరుదైన గుర్తింపు పొందింది అంతటి మంచి చరిత్ర ఉన్న పిఎస్ ను అది పంజగుట్ట పోలీస్ స్టేషనా లేక బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అన్నట్లుగా తయారు చేసి పోలీస్ శాఖకి మచ్చతిచ్చారు కొందరు అధికారులు ఈ ఆరోపణల నుండి బయటపడేందుకే ఎనభై ఆరు మందిని బదిలీ చేశారు సిపి దేశ చరిత్రలోనే ఒకే ఆర్డర్ కాపీతో స్టేషన్ మొత్తం పోలీస్ స్టేషన్ సిబ్బందిని బదిలీ చేసి సంచలనం సృష్టించారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి